ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నారా? ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, పేటిఎం వంటి సైట్స్ లో షాపింగ్ చేయండి. ఆ సైట్స్ ఇచ్చే ఆఫర్స్ తో పాటు paisamint.com ఇచ్చే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందండి. అలా వచ్చిన క్యాష్ బ్యాక్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు లాగిన్ టు paisamint.com. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి, మ్యాటర్లోకి వెళ్దాం. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం. దాదాపు 2 సంవత్సరాలుగా ఈ మ్యాటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా నలుగుతా ఉంది. కానీ ఇప్పటికీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుద్ది అని చెప్పలేని పరిస్థితి. మెగాస్టార్ గారు, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్, ఆ చిత్రాన్ని మెగా అభిమానులకు మరపురాని కానుకగా అందివ్వాలని ఎంతో తపన పడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా మెగాస్టార్ రీఎంట్రీ గ్రాండ్ గా అద్దరిపోవాలనేసి ఆశపడుతున్నారు. కానీ ఎందుకో కాలం, కష్టం రెండు కలిసి రావడం లేదు. మొన్న ఐఫా ఉత్సవంలో మెగాస్టార్ మాట్లాడుతూ మార్చి లో ఆ సినిమా సెట్స్ కు వెళ్తుంది అని ప్రకటించారు. కానీ ఇప్పటి పరిస్థితులు మార్చి లో ఆ సినిమా షూటింగ్ ఉంటుంది అని స్పష్టంగా చెప్పే పరిస్థితికి అవకాశం లేకుండా చేశాయి. చిరంజీవి 150వ సినిమా అనే కాదు, దాదాపు 9 సంవత్సరాల గ్యాప్ తీసుకుని చిరంజీవి గారు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అది ఆషామాషిగా ఉండకూడదు, అల్లా టప్పాగా అనిపించకూడదు. ఓ రేంజ్ లో షేక్ చేసి పారయ్యాలి బాక్స్ ఆఫీస్ ని, సినిమా ప్రియుల్ని అని డిసైడ్ అయ్యి 1 స్క్రిప్ట్ కోసం దాదాపు ఓ తపస్సు లాంటిదే చేశారు మెగాస్టార్. ఎన్నో స్క్రిప్టులు విన్నారు, ఎంతో మంది ఇచ్చిన నేరేషన్స్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు. కానీ చిరంజీవి గారిలోని నటుణ్ణి, మెగా ఫ్యాన్స్ ఆయన నుంచి ఏం కోరుకుంటారో చాలా బాగా తెలిసిన పరిశీలకుణ్ణి ఏ స్క్రిప్ట్ కూడా మెప్పించలేకపోయింది. పూరి జగన్నాథ్ తయారు చేసిన కథలో సగం మాత్రమే మెగాస్టార్ కి నచ్చింది, సగం కథతో సినిమా ఏం చేస్తామని దాన్ని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఎన్నో ఆప్షన్స్ వెతికారు, మంచి కథ దొరికితే కోటి రూపాయలు నజరానా అని ప్రకటించారు కూడా. అయినప్పటికీ మెగాస్టార్ ని ఉత్తేజపరిచే కథ దొరకలేదు. ఇక చేసేది లేక కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుని వివి నాయక్ ని దర్శకుడిగా పెట్టుకుని తమిళలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ని ఫైనల్ చేయడానికి కూడా ఎంతో మలలుగుల్లలు పడ్డారు. ఏదైతేనేం చేయాలి అని డిసైడ్ అయ్యారు. మార్చి లో షూటింగ్ అని ప్రకటించేశారు. అనూహ్యంగా ఇప్పుడు కత్తి కథ మీద పెద్ద రభస జరుగుతుంది. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నరసింహారావు అనే రచయిత కత్తి కథ నాది, కొన్ని పరిణామాల నేపథ్యంలో మురుగదాస్ నా కథను వాడుకున్నారు, కానీ దానికి సంబంధించి నాకు ఎటువంటి క్రెడిట్ ఇవ్వలేదు. నాకు న్యాయం జరిగిన తర్వాతే తెలుగులో ఆ సినిమాని రీమేక్ చేయాలి అని రచయితల సంఘాన్ని సంప్రదించడం జరిగింది. అతను చెప్పిన వివరాలను పరిశీలించి విచారణ చేసిన రచయితల సంఘం అతను చెప్పే దాంట్లో నిజం ఉందని నమ్మటం జరిగింది. తర్వాత దర్శకుల సంఘాన్ని తోడు తీసుకుని ఫెడరేషన్ లో ఈ ఇష్యూని రైజ్ చేయడం, దాదాపు ఇండస్ట్రీలో ఉన్న సంఘాలన్నీ కూడా రచయిత నరసింహరావుకు సపోర్ట్ చేయాలని డిసైడ్ అవ్వడం జరిగిపోయింది. ఈ సంగతి తెలిసి ఈ సమస్యకు పరిష్కారం దొరికిన తర్వాతే సినిమా షూటింగ్ ఉంటుంది అని చిరంజీవి అన్నారని కూడా సమాచారం అందుతుంది. అంటే రేపు మార్చి లో సినిమా షూటింగ్ ఉంటుందో ఉండదో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ ఇష్యూ మన ఇండస్ట్రీ వరకే అయితే కొంచెం అటు ఇటుగా ఏదో ఒకటి సర్దుబాటు అయిపోయేది, కానీ ఈ సమస్యకు సంబంధించి తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సానుకూలంగా స్పందించాల్సి ఉంది. కత్తి రిలీజ్ అయినప్పుడే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి ఇది నా కదా అని కొంత గొడవ చేయడం జరిగింది. మురుగదాస్ ఆ విషయాన్ని ఖండించాడు, ఛాన్స్ లేదన్నాడు, ఒప్పుకోలేదు కూడా అని చివరికి. మరిప్పుడు ఈ సమస్యకు సంబంధించి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి చిరంజీవి గారి 150వ సినిమాకి సంబంధించి ఏదో జరుగుతుంది. కాకపోతే ఏమిటి, అసలు ఆయనకి సరైన కథ దొరకపోవటం ఏమిటి, చేద్దాం అనుకున్న సినిమాకి ఇన్ని గండాలు ఏమిటి? ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మిమ్ స్టబీ అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.